నాది పెట్టారా మరి బోనాల పండుగ ఎట్టడం చేసారు ఏంది ఏం కథ అంటే దూందామే కావచ్చు కానీ ఇక మరి ఆలస్యమైన కూరు మన జబర్దస్త్ వార్తలలో ఇవాళ మరి పెద్ద వార్తలు ఏముంది చూద్దాం పరి బాంబు దేశం కానీ దేశంలో పండుగ జగమోగుతుందో తెలంగాణలలో అంత సమరం ఉందో లేదో కానీ బయట దేశంలో మాత్రం బగ్గ మొత్తం మొగుతుందిలా ఈ పండుగ ఇక చూద్దాం పరి ఏం పండుగ వామ్మో నీ దండం పెడితే ఆషాఢం బోనాల సందడి కండారు దాటి సముద్రాలు దాటి ఏకంగా బయట దేశంలో భలే మూత మోగిస్తుందిగా బోనాల పండుగ సలగుండా. అంటే చూడు రే, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఎక్కడికి పోయిందో. వామ్మో అమెరికాల న్యూజెర్సీలో మూత మోగుతుందిలా మన బోనాల పండుగ. ఇక అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ ఒక తాటిపైకి వచ్చి ఇక రంగురంగుల బట్టలు వేసుకొని పట్టుచీరలు కట్టుకొని పోతరాజుల విన్యాసాలు శివసత్తులు ఇక డప్పు సప్పుల నడువ నీ దండం పెడితే తీరొక్క తీరుగా తీరుమార స్టెప్పులు వేసుకుంటా దండు దండు కదిలిరులా అబ్బా. అంటే చూడు రే, ఇప్పటికైనా తెలంగాణ బోనాల పండుగ అంటే ఎంత మక్కువ ఉందో ఎంత ప్రేమ ఉందో బోనాల పండుగ అంటే ఎంత అభిమానం ఉందో ఇక మరి బయట దేశంలో ఉన్న ఈ తెలంగాణ వాసులు కూడా ఈ రకంగా చేసుకోవడం అభినందనీయమని సోషల్ మీడియా సంఘపులు కామెంట్ల మీద కామెంట్లు పెట్టి అభినందిస్తున్నారులా వీళ్ళని. నేను కట్టుకున్న దానికి ఏమైనా పర్వాలేదు, నేను నమ్ముకున్న కుటుంబానికి ఏమైనా పర్వాలేదు, ఆఖరికి నేను దొక్కుతున్న బండికి కూడా ఏమైనా పర్వాలేదు, కానీ గాయనకు మాత్రం ఏం కాబోద్దు అంటుండుందా ఒక వీరాభిమాని. ఇక చూడుది ఏందో కథ. ప్రేమ అభిమానం అనేది పుట్టకొక్కుల్లా పుట్టుకొచ్చేది కాదులా, గుండె లోతులకు వెళ్ళి పుట్టుకొచ్చేది ప్రేమ అభిమానం. ఇక గదే తారీఖున నీ దండం పెడితే ఇక మరి ఏపీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏమంటా సిద్ధం సభలు పెట్టిండో. ఇక జగన్ కోసానికి ఏదైనా సరే ఏమైనా సరే మేము కూడా సిద్ధమే, దేనికైనా సిద్ధమే అన్నట్టుగా ఆయన అభిమానులు ఈ రకంగా తయారయ్యారులా. బండికి నెంబర్ ప్లేట్ పెట్టుకోకుండా జగన్ బొమ్మ అంటించుకొని తిరుగుతుర్రాట. అరే ఇదెక్కడ కర్మరా నాయన, నీ బండికి నెంబర్ ప్లేట్ ఉంటే పుసుకున్న ఏదైనా పోయినా కానీ మేము దొరకబట్టి నీ బండి నీకు ఇప్పిస్తాం, కానీ నువ్వు జగన్ ఫోటో పెట్టుకుంటే ఏడ దొరకబట్టాలి, ఎవరిని అడగాలి, ఏందిరని ఎవరవని పోలీసులు ఇగో జగన్ అభిమానిని ఏ రకంగా నిలదీస్తుండో చూడు. కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానం చల్లకుండా ఈ రకంగా కూడా అయ్యేసరికి మరి రేపు రేపు మరి అభిమానులు ఇంకేం చేశారో ఎట చేశారో ఆఖరికి వస్తారు కల్లా జగన్ ఫోటో పెట్టుకొని లచ్చల మాలు కూడా పోతమే బండి పోతామే అన్నాడు కానీ తిరుగుతుర్రులా ఏపీలో. ఇక చూడు ఈ పిల్లగాని రామసక్కని వ్యవహారం ఎట్లా ఉందో. వేరే చోట వేయించుకోవాలి, నెంబర్ ఉంది నెంబర్ వేయించుకోవాలి, ఇప్పటికి ఎవరు ఆపలేదా, అది ఆపలేదని తిరిగేస్తున్నావు. ఎప్పుడోకప్పుడు ఏదో బిజీలో ఉంటారో ఎవరో వెళ్ళిపోతావు. కంపల్సరీ నువ్వు ఇమ్మీడియట్గా నెంబర్ ప్లేట్ వేసుకొని మార్చుకో, మార్చుకో, మార్చుకున్న తర్వాత నేను బండి పంపిస్తాను. ఉంటే కాదు, నెంబర్ ఉంటే ఏ సీసీ కెమెరాలని ఫైండ్ అవుట్ చేసి పలానా నెంబర్ గల బండి ఎక్కడుందో మేము ట్రేస్ చేయగలం. అదే నీకు నెంబర్ లేకపోతే ఏ నెంబరో తెలియదు, ఏం తెలుస్తుంది, సిద్ధమా దేనికి సార్ అంటే బండి పోతే పోయినా పర్లేదు, నీకు బండి పోయినా సిద్ధంగా ఉంటే పర్లేదు పెట్టుకో తిరుగు. రోజు మీ ఫైన్ కొడతా ఉంటావు, ఆ ఫైన్ పెండింగ్ కట్టుకుంటా ఉండు, నువ్వు బండి పోయినా నీకు సిద్ధంగా ఉంటే పర్లేదు. ఫ్రంట్ నెంబర్ ఉందా, ఫ్రంట్ నెంబర్ వేయించుకున్నవాడు వెనకాల కూడా వేయించుకోవచ్చు, ఇదే నెంబర్ బ్యాకేజ్ కూడా నీకు ఏం ప్రాబ్లం ఉందా, అలా బండి ఆపుతాం మేము, ఆపం కదా. ఇమీడియట్గా నెంబర్ ప్లేట్ తెచ్చుకో, తెచ్చుకొని ఇక్కడ బిగించుకొని కుదరదు. ఇప్పుడు ఇలాగ మా వాళ్ళు వదిలేస్తేనే నువ్వు ఇన్ని రోజులు తిరిగావు, ఇలా వదిలేయటం వల్లే నువ్వు ఎప్పుడు వేయించావు నెంబర్ ఎప్పుడు ఎప్పుడు ఏం చెప్పు, ఎప్పుడే వేయించావు కదా, ఇన్ని రోజులు మార్చావా, మార్చలేదు, నువ్వు మార్చు నాకు తెలుసు, ఇన్ని రోజులు అయింది నువ్వు మార్చలేదు. ఇప్పుడైనా వెళ్ళి ఇమీడియట్గా నెంబర్ పెట్టి తెచ్చుకో, మార్చుకొని బండి పంపించేస్తారు, ఫైన్ కూడా ఇంపోజ్ చేయను, నువ్వు ఇమీడియట్ తెప్పించి మార్చుకో. నీకు పక్కాగా బీసీఎన్ రోడ్కి ఎక్కడికి వెళ్ళి నెంబర్ పెట్టి తెచ్చుకొని బిగించుకొని పంపిస్తాను, లేదు నువ్వు పంపను ఓకేనా, తొందరగా వెళ్ళి తెచ్చేసుకో పంపించేస్తా. చాలా వర్కరా నువ్వు, మరి అదేదో ముందే చేసుకోవచ్చు కదా, ముందే చేసుకుంటే నీకు ప్రాబ్లం ఉంటుందా, ఇంత నీకు టైం వేస్ట్ ఉంటుందా, ఇది మాకు ఇచ్చే వద్దు, మాకు ఇచ్చే ఇది, ఇది మళ్ళీ మళ్ళీ ఎటుకు తిరుగుతావు, ఇది ఓకే గుడ్ ఇలా పెట్టుకొని తిరుగుతావు ఆపుతావా, కంటిన్యూ చేయి ఓకేనా, కంటిన్యూ చేస్తే హెల్మెట్ కొనుక్కో, బండి ఎవ్వరు ఆపరు, హెల్మెట్ కొనుక్కో, లైసెన్స్ ఆర్సీ అన్నీ పెట్టుకో, నీ బండి ఎవరు ఆపరు, ఇలా నెంబర్ ప్లేట్ లేకుండా మళ్ళీ తిరిగేమంటే ప్రతిరోజు బండి ఆపుతాం, అర్థమైందా. ప్రసాద ప్లేట్ వేసుకో, హెల్మెట్ కొనుక్కో, ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకోండి, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మీరు డ్రైవ్. లోకం మీద సైకిల్ మీద ప్రయాణం చేసిరు, సైకిల్ మోటార్ మీద ప్రయాణం చేసిరు, కార్ల ప్రయాణం చేసిరు, జీపుల ప్రయాణం చేసిరు, బస్సుల ప్రయాణం చేసిరు, ఆఖరి కోసాల కల్లా గాజు మోటార్ల ప్రయాణం చేసిరు రైలుతో పాటు, కానీ ఇప్పుడు ఎండ్ల ప్రయాణం చేస్తారు అంటే ఇగో గిన్నెల.
స్వాతంత్రం వచ్చి ఏం తక్కువ 100 ఏళ్లకు దగ్గర కావస్తుంది. ఇంతవరకు ఏది లేదు, ఎక్కడ లేదు. ఎక్కడ వేసిన షిప్ప అక్కడనే ఉంది, ఎక్కడ వేసిన కొంగడు అక్కడనే ఉంది. మరి పేదోళ్ళ బతుకులు ఎన్నడూ మారాలే? ఏం అందం సందం లేదు, మా తలరాత్రులు మారలేదు. ఈ ప్రభుత్వాలు మారినా, ఈ పాలకులు మారినా కానీ ఇంతవరకు మా బతుకులు మారలే అనుకొస్తున్నారా ఈ గిరిజనులు? అల్లూరు జిల్లాలో ఇంతవరకు రోడ్డు గతి లేదట. ఇక చూడదు, వాన వస్తే వలవల, గాలి వస్తే గరగల అన్నట్టుగా రోడ్ల మీద మొత్తం వరదలు వాగులు పొంగి పొల్లుతుంటే ఈ ఊళ్ళోకి వెళ్ళి ఇంకో ఊళ్ళోకి పోదామంటే వాళ్ళకు చూస్తుండ్రా ఎట్లా ఉందో గందరగోళము. అందుకనే పాపం ఆ ఊరోళ్ళు వంట పాత్రలకు వెళ్ళి ఇగో ఈ రకంగా పాపం ముసలమ్మా లేవ లేకుండా చేత కాకుండా అయ్యి దాఖానా పోదామంటే ఇగో ఈ రకంగా వంట గిన్నెలు తీసుకుపోతున్నాడనుల్లా. అంటే చూడుది నాయకుల కథ, పాలకుల కథ ఎంత ముద్దుగా నడుస్తుందో తెలంగాణలో. ఇప్పటికి కూడా ఈ రకంగా గిరిజనులకు రోడ్లు లేని ఈ దరిద్రమైన రోజులు ఉన్నాయంటే మరి ఇంకా ఎన్నడూ మరి ఈ నాయకులకు సోయి వస్తుంది? ఎన్నడూ ఈ లీడర్లు ఆలోచన చేస్తారు? గిసగొంచి పేదోళ్లకు, సామాన్యులకు, గిరిజనులకు ఎన్నడూ సాయం చేస్తారు వీళ్ళు అనేది ఈ ఒకటే మన్ను దుమ్మి ఎత్తిపోస్తున్నారట ఈ ముచ్చటమైన జనాలు. కూర్చో అది ఇలా ఇలా పడుకోవాలా, మొత్తం పడుకో ఇలాగే ఇలా 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 చేయలేదు ఇలా అయితే దీపాలు కట్టుకోవాలి తిండి దీపాలు కట్టుకోరా ఇంటివా దీపాలు కట్టుకో కొంచెం కొంచెం జరుగు జరుగు అది జరుగు అలాగే ఇటు ఏ మాత్రం బుర్ర చేయకు ఇట్లే అదే బుర్ర అదే వింటా అనుకునే అడువంగు అడువంగు ఇప్పుడు కట్టుకుంది బాబు వింటా కదా అయిపోతాను అలాగే దాం పడుకోరా వంగు నీకు అది వంగురా అది వంగు అది రవంగ రవంగరా వంగు 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 అలా కడస్తాకి కదలా కదలా ధర్మాన్ని రక్షించి న్యాయాన్ని కాపాడురయ్యా పోలీసులారా అంటే వీడియక వీళ్ళు భూముల పంచాయతీ చేరి బేరసారాలు చేస్తున్నారట. మన దండం పెట్టి ఇక చూడు కథ ఎట్ట ఉందో ఒక సీఐ బాగోతాం. వారేవా ఈ ఆచారం సీఐ బలే రామ సక్కర వ్యవహారం ముంగటేసుకుండగా సారు కలుపుసల ఉండాలి నిండా నూరేను బతుక. మరి ఈ భూముల పంచాయతీలల్లా, ఈ భూముల కొట్లాటలల్లా, ఈ సివిల్ మ్యాటర్లల్లా మరి ఎందుకు తల పెడుతుండో, ఎందుకు తల దూరుస్తుండో అర్థమవుతలేదు అటనుల్లా అలా జనాలకు.
ఇక మరి ఓ పెద్ద మనిషి ఓ పెద్ద మనిషికి పాలల పంచాయతీలు ఉన్నాయి. పాలల పంచాయతీలు ఉన్నప్పుడు షెడ్ పాటు కోర్టు ద్వారా చూసుకుంటారు, ఏదో ఒకటి చేసుకుంటారు, పెద్ద మనిషి సమస్యగా మాట్లాడుకుంటారు, నడుస్తుంటుంది కథ. ఒకసారి అనగానే అవుతుందా, నువ్వు నేను చిన్నగా మెల్లగా కదులుతుంటుంది బండి. కానీ ఇంత దానికి ఆయనకు నీ మీద నేను రౌడీ షీటర్ ఓపెన్ చేస్తా, నువ్వు ఇట్లా ఇంటలేవు, నువ్వు అట్లా ఇంటలేవు. ఆ ఈ రకంగా భూముల పంచాయతీల జాగ్రత్త పంచాయతీల ఈ పోలీసులు ఎందుకు పట్టించుకుంటారు, ఎందుకు మంది నీళ్ళలో పడుతురు అనేది ఇప్పుడు లోకం అంతా ఒకటే గుసగుస పెట్టుకుంటున్నారట. ఈ ఆచారంలో మరి ఈ కథ గిట్టెట్టాయా గట్టెట్టాయా ఈ రకంగా నడుస్తున్నారట. ఇప్పుడు ఆచారం సీఏ ఏమంటుందంటే, ఇగో నిన్ను ఏం చేయాలో అది చేస్తా, నువ్వు టచ్ చేసి చూడు, నువ్వు ఆ భూమికి పోయి చూడు అని ఈ రకంగా బెదిరింపులు ఫోన్లలో ఒకటి రచ్చ నడిపిస్తున్నారట సార్ కడపల గుండా. ఇక చూడు ఎట్లా ఉందో సార్ ఉద్ధార్గము. సార్ కొన్ని పేపర్లు గిట్టా సార్, మనం అది గోంగుల పేపర్ ని ఏమన్నా అప్లై చేసుకుంటారు అది కోర్టుని గాడి వచ్చినా సార్? సార్ నువ్వు అప్లై చేసుకుంటే అది కోర్టు ఆర్డర్. అది అప్లై చేసుకున్నాను సార్. అది కోర్టు ఆర్డర్ వచ్చిందా? జాయింట్ పట్టాలి సార్. అవి జాయింట్ పట్టాలంటే కోర్టుని ఆర్డర్ అని సార్? సార్ కబ్జాలు ఉన్న తర్వాత నువ్వు ముందు మీడియా ఓపెన్ చేయాలంటే రెడ్ షీట్ ఓపెన్ చేస్తాయి మీద. అంటే నిన్న మీ అమ్మ ఎట్లా ఆపింది వెహికల్? మాది సార్. అలా మాకు పట్టా వస్తుంది. అలా పట్టా వస్తే పోయి అది కబ్జా ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా కబ్జా, ఎన్నో సంవత్సరాలు కబ్జా ఉంది కదా వాళ్ళకు. ఎవరికి ఎవరికి తెలియదు నీకు? ఇప్పుడు కబ్జా మాకీట ఉంది సార్. అలా కబ్జా ఉంది, మాకు పట్టా ఉంది, పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పట్టా పాస్బుక్ ఉంటే ఎప్పుడు చేస్తున్నావు అది? ఎప్పటి నుంచి కబ్జాలు ఉన్నావు? నీ వాళ్ళు నీ వాటర్ కాదు సపరేట్ ఉంది. ఈ బిందెకి వెళ్తున్నది నువ్వు? నాకు సరిగ్గా రాలేదు సార్ పొలం. అట్లానే సరిగ్గా రాలేదు అంటే కోర్టులో తీసుకో, కోర్టులో ఆదర్శ వెయిట్ చేయి తొందరగా. నువ్వు కోర్టులో ఉన్నదనే మేము ఆపుతున్నాం సార్. అట్లానే నువ్వు ఎవరు ఆపడానికి? నువ్వు ఎవరు కోర్టు ఆర్డర్ వచ్చిందో ఆపుతారు, ముందే ఆపడానికి లేదు సార్. సార్ ఇప్పటి నుంచి టచ్ చేసి చూడు, ప్రతిసారి ఎఫ్ఐఆర్ తీసుకుని పోతా సార్. నీకు టచ్ చేసి చూడు, ల్యాండ్ మీకు వెళ్ళి చూడు నువ్వు. సార్ ప్రతిసారి ఎఫ్ఐఆర్ కలిసి. సరే సార్ చేయండి. తమ ఫోన్ చేస్తే తమా చేస్తున్నారా మీరు సార్? సార్ ఫోన్ చేసుకుంటే మీరు తమా చేస్తురా? ఎవరు చేస్తున్నా సార్ ఫోను? చూస్తారు. ఓకే మీకు మంచి మాటలు చెప్తే వినబడితే కదా. అరే దాన్ని ఆదాయ కబ్జాలో ఉన్నారు, మీకు సంబంధం ఏంది? మీరు ఏదో కోర్టుకి ఆరాధించుకుని దాన్ని దున్నుకోండి. మేము వద్దంటే లేరు, మాకు సరిగ్గా రాలంటే అప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి సరిగా రాలేమంటే అప్పుడే కోర్టుకు పోవాల్సింది. ఆడే వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళు కబ్జాలో డాక్యుమెంట్ అన్ని ఎవరితో ఉన్నాయి. కానీ మాకు కబ్జా చేయలేదు సార్. మరి మరి 25 ఆ కింద 2 ఎకర్స్ కింద నీకు ఇచ్చింది, నీకు కాలేదు, నీకు కబ్జా ఉంది. వారే నాకు చెప్పి క్లియర్ చెప్తివి. ఎవరు సార్? నేను చెప్పి కానీ ఆ రోజు వచ్చి మా అన్న చెప్పిండే సార్. అది మీ అన్న తమ్ముడు ఎవరు ఎవరైంది? ఎవరైతే నాకేందా చెప్పారా లేదా మీరు ఆ రోజు చెప్పు? మాకు ల్యాండ్ రావాలనే సార్. మీరు దున్నని కోర్టుకి వెళ్ళి కోర్టుని తెచ్చుకోండి. 5 సంవత్సరాల నుంచి పడా ఉంది సార్. వాళ్ళు చెప్పేంటవా సార్? కోర్టుకి వెళ్ళేసి ఆర్డర్ తెచ్చుకోండి. పేపర్లు ఉన్నాయి, నాకు అవన్నీ సంబంధం లేదు. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోండి, తర్వాత చేయండి. మీరు అప్పుడు కోర్టు అప్లై చేసుకోవడం కాదు, అప్లై చేసుకున్న తర్వాత కాదు, కోర్టుని ఆర్డర్ తెచ్చుకుని తర్వాత దున్నండి. ఇంటోడు ఈగ దొంగోచే బయట తోక దొంగోచేటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ సకదనము. మరి ఏముందు అయ్యకు కొడుకు ఇప్పుడు మొత్తమే పడతలేదట. మరి ఆ కథ మాత్రం ఏందో ఇందాం పై వర్రకో ఇది ఎక్కడి గమ్మతులు నీ అన్యాయం పాడి కనగారా. ఆ కల్వకుంట్ల కుటుంబంలో కలంబ ముచ్చింది కానులా. ఇక ఇటు కవితమ్మ హరీష్ రావు కేసీరావు ఒకటైరాట కేటీఆర్ని ఏర్పాటు చేసిరాట. మరి ఎందుకని కేటీరావుని దూరం చేసిరు? ఏంది ఏం కథ అంటే, ఇక మరి అసెంబ్లీ ఎలక్షన్లలో గట్ట పార్లమెంటు ఎలక్షన్లలో గుండు పార్లమెంటు ఎలక్షన్లలో గుండు సున్నే మిగిలే. మరి ఇక మనం ఏం చేసాము, ఏం ఉద్ధారకం చేసాము? కొసకొసరకాల మన బతుకు ఏడికొచ్చే ఎందాకొచ్చే బీజేపీలతో రాసుకొని పోసుకొని తిరుగుదాం నాయన, వాళ్ళతో మనం పొత్తి పెట్టుకుందాం నాయన అంటే ఇనకవైతివి. ఓ ఒక్కనే పోదాము, ఒంటరి పోరాటం చేద్దాం అంటివి. ఏముంది పార్లమెంట్లో మనకు సున్నానే మిగిలింది. ఇప్పుడు జనాలు ఎన్ని తీర మాట్లాడుకుంటారు, మన పార్టీ ఎట్లా ముంగడిపోతుంది, కారు ఉరుకుల పెడుతుందా, మూలక వంతదా అని ఈ చర్చ నడుస్తుంది నాయన అని ఈయన కేటీరావులు అంటే ఈయనో మాటదా ఆయనో మాటదా పంచాయతీ పాడైపోను
మాత్రం బాగానే అయింది అడనుల్లా. మొత్తానికి ఇప్పుడు కేసీరావుకు కేటీ రాములకు పరిపడలేదట. ఏదో మీది మాటకి ఆడంగా ఈడంగా మీది మాటకే మాట్లాడుకుంటున్నారు, కానీ లోపడంగా మాత్రం కలంపం పుట్టిందట. ఈ స్విచ్ పాడైపోను, మరి ఈ స్విచ్ గీడంగా పుడితే మరి ఈ స్విచ్ ఏడంగా పోవాలి, వీళ్ళు ఎట్లా కలవాలి, ఏం చేయాలి, రాబోయే రోజుల్లో రాజకీయం చేసి మళ్ళీ గజన ఎట్లెక్కాలి. కానీ మొత్తానికైతే కేసీరావుకు కేటీ రావులకు షెడ్ అది చెడిపోయింది, దూరం అయ్యారు అన్న చర్చ మాత్రం ఈ నోట ఆ నోట పొక్కుతున్న మాట. నువ్వు తప్పు చేసావు అని నీ ఆత్మ నా కళ్ళకు వచ్చి చెప్తుంది, కనుకే నువ్వు వస్తలేవు సభకు ఆ అని ఈ రకంగా చిన్న కోమటి రెడ్డి ఒకటే వాదిస్తుండు. ఎవరి మీద ఎందుకు ఎట సంగతి, మరి ఎవరు వస్తలేరు, కథ ఎందుకు విందాం పా. అసలు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు? మరి అసెంబ్లీకి రానప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకు, ప్రతిపక్ష నాయకుడు అని ఎందుకు అనిపించుకుంటుండు? అయితే గతంలో చేసిన తప్పులని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏడబట్టవాయలు చేసి ఇజ్జద్దిస్తారో అన్న భయంతోనే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు. నిజంగా ఆయన తప్పు చేయలేనుడు అయితే ఎందుకు వస్తలేడు అసెంబ్లీకి అని ఈ రకంగా చిన్న కోమటి రెడ్డి గరం గరం అవుతుండులా. ఇక కరెంటు లెక్కలు గట్ల ఉండే, కాళేశ్వరం గత గట్ల ఉండే, మేడిగడ్డ గిట్ల ఉండే, అరొక్కటి అంత కమిషన్లకు కకృతి పడే తెలంగాణను ఆగమాగం జగన్నాథం చేసిరు కాబట్టి ఇవాళ పెద్ద మనిషి కేసీరావు అసెంబ్లీలో అడుగు పెడతలేడు. సాటుమాటు వ్యవహారం చేస్తుండు. ఆనాడు సీకటి వ్యవహారం చేసింది కాబట్టి ఇవాళ చిన్నగా తప్పించుకొని తిరుగుతుండు అని చిన్న కోమటి రెడ్డి మస్తు గరమవుతుండులా అసెంబ్లీలో. ఇక చూడు పెద్ద మనిషి ఏమనుకొస్తుండో. నిర్ణయాలు తీసుకున్న పెద్ద మనిషి లేడు హౌస్ కు లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ అయితే లేడు. చర్చ నడిచినప్పుడు కనీసం లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ హౌస్ లో ఉంటే ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిన నిర్వాహకం ఏ విధంగా జరిగింది, ప్రజలకు వినియోగదారులకు విద్యుత్ సంస్థలకు ఏ విధంగా నష్టం జరిగింది, మరి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఎందుకు ఉండాలి అధ్యక్షం అటువంటిప్పుడు ఆయన సభకే రానప్పుడు ఆయన అవసరం లేదని వీళ్ళే అంటుండ్రు. మరి మీరే మీ లోపల ఎవరో ఒకరు సభల లీడర్గా మీరు ఎల్ఓపి గాంధీ ఆయన అవసరం లేనప్పుడు మరి ఇక సభకే వద్దనుకున్నప్పుడు ఆ పొజిషన్ ఆయన అవసరం ఏముంది, ఉండాలి అధ్యక్షం రావాలి. ఒకరి ఎంగిరి పాలు ఒకరి ఈకి అన్న చెల్లెగా పేరు తెచ్చుకోరు మంచినే కానీ ఇవాళ ఏం సగదానం ఉందిల్లా. అయ్యో రామా అదిల్ల పుణ్యకాలం అయిపోయిందిల్లా. ఏ కొసకు మరి వీళ్ళు ఎప్పుడు కూడతారో ఏం కదా, కానీ ఇప్పటి వరకు కూడా కట్టకోలేడని మళ్ళీ ఏం బాగోతామో చూడండి. ఇక మరి అన్న జగను శల్య శర్మిల ఎసవంటి వాళ్ళ ముఖం చూసుకున్నారు, ఎసవంటి ముహూర్తాన మరి ముఖం చూసుకున్నారు, కానీ ఉప్పు నిప్పు లెక్కన అయింది వీళ్ళ వ్యవహారం. అన్న ఓడిపోయినాక కూడా శల్య శర్మిలకు జాలి కరుణ దయా ప్రేమ లేదుల్లా. ఇక మరి జగన్ ఏమో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తలేరు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తలేరు అని అన్న చెప్పుకో తిరుగుతుంటే నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి ఏం చక్కదనము, ఏమో ఇలంపల ఉంది, నిన్ను ఎమ్మెల్యేగా జనాలు గెలిపిస్తే నువ్వు ఎందుకు వస్తలేవు అసెంబ్లీకి అన్నట్టుగా శల్య శర్మిల ఎంటబడుతుందిల్లా. అబ్బా అన్న శల్య తోడబుట్టిన తోడు అన్న రక్త సంబంధం కూడా లేకుండా శల్య శర్మిల అన్న ఓడిపోయాక కూడా ఎంకటి ఆడునవే అంటే నియంపటి ఉంది కుంపటి అన్నట్టుగా ఎందుకు ఇట్లా అన్న ఎంటబడుతుందో ఎక్కడ అర్థమవుతలేదు అడనుల్లా ఏపీ జనాలకు. చూడారా మరి ఇలా పంచాది రేపు ఇంకా ఏడికి దారి తీస్తుంది, లేకపోతే నడువంగా ఏమైనా డ్రామా ఆడుతురా అనేది కూడా కొంతమంది మేధావులు చర్చించుకుంటున్నా ముచ్చటుల్లా. చూద్దాం మరి మన ముందు తెలుస్తుంది ఏదైంది. నేను ఏం తప్పు చేయలేదు, మాట మాటకు నా మీద ఫోన్ తెలుతురు, అసలు మీరు ఏమనుకుంటారు ఏంటి ఏం కథ, నిరూపీరి నేను ముక్కునే రాస్తా అంటున్నాడు మాజీ మంత్రి. ఎవరైనా ఏంటి ఏం కథ ఒకసారి విన్నాం పారి. వామో నీ దండ మెరిది పిట్ట కొంచెం కూత గనమన్నట్టు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చిన్న సన్నగా లేదు వ్యవహారం గడగడ గడగడ లాడించడు అసెంబ్లీని. మరి ఎట్లా అనుకుంటారు ఏంది ఏం కథ అంటే ఇక మరి కరెంటు లెక్కలలో చెడపడ వ్యవహారాలలో మొత్తం అంతా ఉల్టపడ్డ అయింది వ్యవహారం అని పెద్ద కోమటి రెడ్డి ఏమంట బాంబు పీల్చిండు అసెంబ్లీలో. ఇక దానికి నేను సిద్ధంగా ఉన్నా, నా తప్పులు చూపిస్తే నా తప్పుడు ఆధారాలు మీ కాడ ఉంటే రికార్డులు ఉంటే నేను దేనికైనా సిద్ధము, అసెంబ్లీనే ముక్కు నెరవేరుస్తాను నేను తప్పు చేసేటట్టుకుంటే. మరి మీరు చూపించకపోతే మీ దగ్గర ఆధారాలు లేకపోతే మీరు ఏం చేస్తారు, మీరు రాజీనామా చేస్తారా, నువ్వు ముఖ్యమంత్రి ఏం చేయదలుచుకుర్రు ఎట చేయదలుచుకుర్రు అని ఒక ఈ రకంగా కౌంటర్ ఇస్తుంటుండ్రా జగదీశ్వర్ రెడ్డి. మొత్తానికైతే మనిషి మొత్తం అనుకుంటే వాహమ్ము నీ దండ ఇంత పొడుగు అనవకుండా తీవ్రకుండా పెట్టిండు సూటి అబ్బో జగదీశ్వర్ రెడ్డి అంటే జగదీశ్వర్ రెడ్డి జంగు సైడ్నే కూదిండు అసెంబ్లీలప్ప. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసినని ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని ముక్కు నేలకు రాయాలి రాజీనామా చేయాలి ఇద్దరు, ఒక్కటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా, మరొకసారి చెప్తున్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లోనైనా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు
ముక్కు నెలకు రాసి రాజీనామా చేసుకోవాలి రాజకీయాల నుంచి. నేను అడిగిన దీమే నిలబడాలి అధ్యక్ష, దీమే నిలబడాలని చెప్తా ఉన్నా. అయితేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్తగండ్ల మాటల్ని, చెత్త మాటల్ని. లేదు లేదు, నా బిడ్డ చచ్చిపోయిందని కడుపులా గుండెలా పుచ్చడి దుఃఖం ఉన్నా కానీ నా బిడ్డతోటి ఇలా 10 మందికి ప్రాణాలు బతుకుతున్నాయి, 10 మంది జీవితాల్లో వెలుగు నిండుతున్నాయితే అంతకంటే సంతోషం ఏం కావాలని అబ్బా ఈ రామ సక్కని తల్లిదండ్రుల గురించి చెప్పుకోవాలి. ఇందాం పని కానరానిలో కానికి వెళ్ళిపోయావా, మానలేని గాయము చేసిపోయావా, ఎలా మరువ జాలము నిన్ను, ఎలా మరువ జాలము నిన్ను, నువ్వు చనిపోయిన చేసిన సాయం, నీవు లేవన్నదే మాకెంతో బాధ, మళ్ళీ పుట్టాలన్నదే మా ఆశ. తల్లి కూర దీపిక, నువ్వు ఏ లోకాన ఉన్నా ఇవాళ 10 మందికి ప్రాణాలను కాపాడినవు తల్లి, 10 మందికి ఆయుష్ పోషవు తల్లి, 10 మంది జీవితాలను నిలబెట్టినవు తల్లి, 10 మంది బతుకుల్లో వెలుగులు నింపినవు తల్లి అని ఇవాళ మేర్చలే కాదు యావత్ తెలుగు రాష్ట్రాల్లో మూత మోగుకుంటా, ఆమెను అంగలార్చుకుంటా, ఆమెను గలవరించుకుంటా, ఆమెను స్మరిస్తున్న ఇల్లా. ఎందుకంటే కూర శ్రీనివాసు సరిత దంపతులకు జన్మించిన కూర దీపిక 16 ఏళ్ళు. ఇక మరి కాలేజీ జరుగుతుంది అట, ఇక మరి ఇంతలు ఇంతలనే ఏమైందో ఏం కథ కానీ కాలేజీకి పోదామన్న టైంలోనే ఫిడ్స్ వచ్చి బ్రెయిన్ డెడ్ అయిపోయిందట నుల్లా. ఇక ఎట్ట చేయాలి ఏం చేయాలని తల్లిదండ్రులు దాహాన్ని తీసుకపోతే ఎంత ప్రయత్నం చేసినా డాక్టర్లు బతకలేదట నుల్లా. పాపం అసవంటి కష్ట సమయంలో, అసవంటి దుఃఖ సమయంలో కూడా తల్లిదండ్రులు నా బిడ్డతోని 10 మంది ప్రాణాలను, 10 మంది జీవితాలను వెలిగించాలని ఇగో ఈ రకంగా నిర్ణయం తీసుకొని ఆమె అవయవాలు తీసి వేరే వాళ్ళకేసి 10 మందికి సాయం చేసిరాట నుల్లా, 10 మందికి ప్రాణదానం చేసిరాట ఈ తల్లిదండ్రులు. అంటే సోషిరా లోకంలో దిశవంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారా, మానవత్వం ఇంకా బతికే ఉందా అన్నట్టుగా అనిపిస్తుందిల్లా ఈ ముచ్చటింటుంటే అని లోకం వెలుపున వాళ్లకు సోషల్ మీడియా తరపుగా కూడా అభినందనలు తెలుపుతుర్రుల్లా. మేము రామరాజ్యం చేస్తాం, రామరాజ్యం చేస్తామని బీజేపీ వాళ్ళు గడ్డగొడి చెప్తే లేదు లేదు మేము రైతు రాజ్యం చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు కథ దాగిచ్చారు. కానీ ఆఖరికి వస్తారకల్లా ఇప్పుడు ఎవరి రాజ్యం వచ్చిందంటే ఇక చూడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు రాజ్యం వస్తుందని ఆడంగా ఈడంగా భవిష్యత్తు కానీ పాడైపోను కదా. ఆఖరికి వస్తారకల్లా ఆడళ్ళ రాజ్యమే వచ్చిందని అనుకుంటారుగా ఈ నోట ఆ నోట. ఇక మరి ఏముందిలా ఆడక్కలు నీ దండం పెడితే బస్సులలోనే బువ్వ తింటుర్రాట, బస్సులలోనే పనులు తోముకుంటుర్రాట, బస్సులలోనే మొహం కడుక్కుంటుర్రాట, అన్ని పనులు బస్సులలోనే చేసుకుంటుర్రాట. వాళ్ళ తీర్థయాత్రలు, వాళ్ళ తిరుగుడు, వాళ్ళ కథ, వాళ్ళ కార్ఖానా ఇగో ఈ రకంగా మోత మోగుతుందిల్లా తెలంగాణలో ఆడక్కల భాగవతము. ఇక చూడు ఈ బస్సుల ఒక అమ్మనేమో పనులు తోగుతుంది, ఇగో ఇంకో ఇద్దరేమో సీట్లో కూర్చొని తమాషగా బువ్వ తింటురు. అంటే గిది ఏమంటారు చూడు, కాంగ్రెస్ రాజ్యంలో ఆడళ్ళ రాజ్యం వచ్చిందని 100% ఆడళ్ళ రాజ్యమే అని ఈ రకంగా అనుకుంటుర్రుల్లా లోక వెలుపున. కానీ ఏది ఏమైనా రేవంతమైన సర్కారు మాత్రం ఈ రకంగా ఆడళ్ళ రాజ్యం తెచ్చినందుకు భలే ఇక మరి ఆయనకు పాలాభిషేకం చేయాలన్నా పుష్పాభిషేకం చేయాలన్నా ఏ అభిషేకం చేయాలనో ఏ కథ ఓ దిక్కుగా ఆడళ్ళు దండాడుతుంటే మొగోళ్ళు మాత్రము మా పెళ్ళారు మా మాట వినకుండా అయిపోయారు. ఏమంట ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, ఫ్రీ బస్సు ఏమంట పెట్టిందో, అటు ఆర్టీసీ గుళ్ళ ఇటు మా సంసారాలు గుళ్ళ అని మొగోళ్ళు రోడ్లెక్కే కాడికి వచ్చిందుల్ల కథ. పంచాది పాడైపోను జగ్గారెడ్డి పటేలకు మరి కడుపు ఎందుకు మురుగుతుందో ఏం కథ కానీ ఓ అమ్మ లేనిపోని కూతలు కూసేవారు కన్నా రేవంత్ రెడ్డికి పాడైపోను తెల్లందాక నిద్రపడలేదు అట నుల్లా.
అసలు ఏమన్నాడు మరి జగ్గారెడ్డి పటేల్ ఏం కథ ఇందాం. అయ్యో భగవంతా, లోకమంతా బోనాల పండుగ సంబరాలలో మునిగి తేలుతుంటే పాపం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెల్లందాగా నిద్రపడతలేదు అటనుండ. ఎందుకు ఏంది ఏం కథ అంటే నా పదవి కూడా ఊసిపోతుంది, నా పదవికి ఎసరు పెడుతుర్రు, నన్ను ఉద్యోగులకి ఊడ కొడతట్టుర్రు, నన్ను గద్దె మీకు వెళ్ళి దింపుతట్టుర్రు. ప్రతిపక్షాల వాళ్ళకంటే మా సొంత పార్టీ వాళ్ళకే నా మీద కండమంటేమురా దేవుడా అని ఒకటి అంగలు అరుస్తుండట. అసలు ఏమైంది ఏంది ఏం కథ జర ఇప్పి చెప్పరాదు అని అనుకుంటుర్రా. ఇక మరి ఏం లేదుల్లా, బోనాల పండుగ సంబరాలలో పాల్గొన్న జగ్గారెడ్డి పటేలు ఉండు కదా, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే. ఇక పటేలు 10 ఏళ్లలో నేనే ముఖ్యమంత్రిని అవుతా, నేను ముఖ్యమంత్రిని అయి తీరుతా అని ఈ రకంగా ఓ నీ దండలు పెట్టి ఒకటి రోళ్ళ రోకలు గుజ్జినట్టు, ఇక మరి రేవంత మీద గుండె మీద గుజ్జినట్టు మాట్లాడిండ్రులా. ఏమన్నంటే నోరు చేస్తే నేను సీఎంని అవుతా, 10 ఏళ్ళలో నేను సీఎంని అయి తీరుతా అని ఈ రకంగా ఏమంటారు ఇన్నాడో. ఇక గా నుంచి వెళ్ళి ఈ మాట ఆడవై గీడవై రేవంతమయ్యే శివలో పడ్డాక సార్కు తెల్లందాకా నిద్రపోతే అంత కొట్టు, అమ్మా నా పదవి ఊసిపోతట్టుంది, నా సొంత పార్టీ వెళ్ళి నాకు కుంపడి పెడుతురు అని ఈ రకంగా పాపం సారు నారాజై తిరుగుతుండట. ఇక మరి మంది అందరూ ఏమో బోనాల పండుగ చేసుకుంటుంటే సార్ ఏమో ఇంకో గీ పండుగ చేసుకుంటుంది తెలంగాణ ఒంటరి పచ్చాయి దివాళ తీస్తున్నాడనుల్లా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. ఎంత కష్టం వచ్చే సార్కు పాపము, జగ్గారెడ్డి పాటలు ఎంత పని చేసే చూడు రే. ఇంకా 10 ఏళ్లలో బరాబరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి 10 ఏళ్లలో ఈ రాష్ట్రానికి 10 ఏళ్లలో ముఖ్యమంత్రి అన్న తల్లిదండ్రులైనా చదువు చెప్పే పంతులైనా కానీ బోడగాళ్ళను ఈ రకంగా తిట్టరో ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద కోమటి రెడ్డి కేడిదాములు ఏమన్నాడంటే అబ్బా కొద్దిగా బీమార కూడా పడవలసి వచ్చింది కేడిదాములు చూడండి కథ చెప్పండి. అలు ఎన్ని అంటే 56 అని చెప్పడు, 2 అని చెప్పే రకము అగో గా వర్గానికి చెందినోడే కేటీఆర్. ఏమన్నా తెలివి ఉందా ఆయన మైండ్లో, అసలు ఏముంది, ఏం మాట్లాడుతుండు, ఏం చేస్తుండు, గతంలో వాళ్ళ అయ్య ఏం చేసిండు, ఇప్పుడు ఏం మాట్లాడుతుండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జనాలకు మేలు జరుగుతుంది కానీ కేటీఆర్ ఏంది అన్ని అర్థం పదం లేని మాటలు మాట్లాడతాడు. అస్సలు మొత్తానికి హాఫ్ నాలెడ్జ్ ఉన్నదని మాట్లాడుతుండుల్లా పెద్ద కోమటి రెడ్డి. ఇక చూడు రీ మైకుల ముందరకు వచ్చి కేటీఆర్ మీద ఏ రకంగా సవాల్ చేస్తుండో, పండుగ గోలియా పాపం బోనాల పండుగ గోలియా. ఇక మరి ఈ రకమైన ముచ్చట ముంగటేసుకుంటే కేటీఆర్కు అరికాలు మంట నశాలని కనుతుందడనుల్లా చూడాలి. మరి దీని మీద కేటీఆర్ ఏ రకంగా కౌంటర్ ఇస్తాడో ఏం కథ కానీ మొత్తానికైతే పెద్ద కోమటి రెడ్డి పెద్ద బాంబే వెలిచిండుల్లా కేటీఆర్ మీద. ఇక ఇనూరి ఏమనికి వస్తుండో పటేలు. మనం ఇలా బోనాలు అంటే చాలా ప్రతిష్ఠితమైన పండుగ, భాగ్యలక్ష్మి అమ్మవారు అంటే ఇంకా ఎంతో పవిత్రమైన మహిమ గల అమ్మవారు. ఈ సమయంలో 9 సీట్లు డిపాయిడ్ 3వ స్థానానికి పోయి 7 సీట్లలో డిపాయిడ్ పోయిన ఆ పార్టీ వర్కింగ్ బ్రెంచ్ అడిగిన సమాధానానికి క్వశ్చన్కు నేను ఆన్సర్ చెప్పే అవసరం ఉంటావా? 16 సీట్లలో పోయింది. ఇక వాళ్ళు కూడా పార్టీ మీద ఆశ వదులుకున్నారు. అలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఈ పండుగ రోజు వాతావరణం ఖరాబ్ అవుతుంది, అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నా. 3 ఏళ్ల కింద ప్రాజెక్టు కట్టిండు, 70 ఏళ్ల కింద సాగర్ కడితే ఒక్క గీత పర్లేదు, బాగ్రానగర్ కడితే ఒక్కటి గీత పర్లేదు. ఇది అందరు కూడా నిపుణుల కమిటీ నేషనల్ మన ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. మాకు రిపోర్ట్ క్యాబినెట్ మినిస్టర్లు అందరికీ కూడా మాకు సర్క్యులేట్ చేసాం. ఇప్పుడు తాత్కాలికంగా రిపేర్ చేసినా ఈ ఫ్యూచర్లో ఈ 3 బ్యారేజ్లు కూడా ఉంటాయని గ్యారంటీ లేదని చెప్పి రిపోర్ట్ కాపీ కేటీఆర్ గారికి మధ్యాహ్నం ఇంటికి పోయిన తర్వాత కాపీ పంపిస్తాం. అది దేశ విదేశాలకు ఇచ్చిన ఎక్స్పర్ట్ రిపోర్ట్. అది అన్ని తప్పులు చేసి ఇవాళ దేవుని దగ్గర మీ ప్రశ్న అడగడం తప్పు. ఆ తప్పు అయిపోయింది, మాది పొరపాటున కట్టినాం, కమిషన్ కోసం కట్టినామా, దేనికోసం కట్టినామా, పొరపాటు అయిందని చెప్పి తెలంగాణ ప్రజలకు తప్పైందని చెప్పి ఆ 2 లక్షల కోట్లు ఇవాళ గోదావరిలో కలిపినట్టు అయింది. ఆ 2 లక్షల కోట్లు ఉంటే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కడుతుంటేమి, ప్రతి ఒక్కరికి ఉపాధి. ఆయన చెప్పారు నిన్న
3116 ఇస్తా అని చెప్పి నిరుద్యోగులు పూర్తిగా మేము 3000 అన్నాం, 3116 అన్నాడు. 57 ఏళ్ళకే పెన్షన్ 4000 అన్నాడు. ఏమి ఇయ్యలే. ఇవాళ మేము చెప్పిన 6 పాయింట్లలో మీ కరెంటు బిల్లు వస్తుందా, మీకు 0 బిల్లు వస్తుందా, మీకు 1000 రూపాయలు వస్తుందా? 0. మరి ఆ గట్టిగా చెప్పరాదు నువ్వు. మరి అమ్మవారి దగ్గరన్నా కరెక్ట్ అబద్ధాలను. మరి హరీష్ రావు గారు ఆ పాయింట్ చెప్పారు, నెలకు 1000 రూపాయలు అంటే సంవత్సరానికి 12000 మిగిలిచ్చినాం కదా. ఆ సిలిండర్ ఇప్పుడు 700 మీ అకౌంట్లో వాపసు పడుతున్నాయి కదా, అందరికి వస్తున్నాయి కదా. 700 అంటే సంవత్సరానికి అదొక 10000 బస్సులో ఫ్రీ, 70 కోట్ల మంది దిగింది బస్సులో. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, నవంబర్లో వాళ్ళు ఉన్నప్పుడే అది కూలిపోయింది. దానికి ఫస్ట్ రోజు పోలీస్ ఆఫీసర్తో కుట్ర అని చెప్పింది. కుట్ర ఇదేదో కుట్రలా కనబడుతుంది. కుట్ర పెట్టి బాంబులు పెడితే ఆ డ్యామ్ పైకి లేస్తుందా, కిందికి పొంగుతుందా? కిందికి పోవాలి కదా, పైకి లేవాలి కదా. కిందికి పోయింది, ఫౌండేషన్ లేదు, నాలెడ్జ్ లేదు. ముఖ్యమంత్రి ఆయనే, చీఫ్ ఇంజనీర్ ఆయనే, చీఫ్ మినిస్టర్ ఆయనే, ఆయనకు ఒక సలహాలు లేరు. మనకేందంటే పాపం తగులుతుంది, ఇవాళ దేవుని దగ్గర ఎక్కువ మాట్లాడితే వాళ్ళని తిరితే. ఇక మరి మీ నర్సే దాదా పట్టుకొచ్చిన ముచ్చట్లు జీపించలేరా, ఎట్లా ముందుకున్నాయా జబర్దస్త్ వార్తలు? ఇక రేపు కూడా గిదే కోసం మీ నర్సే దాదా అందరూ దాకా మీరు చూస్తూనే ఉండాలి. మన తెలంగాణ టీవీ ఉంట శనార్థి అందరికీ నమస్తే. ఇక మరి మీరు ఇచ్చిన వీడియో చూస్తుండగా మీకు అనిపించిన అభిప్రాయం ఏందో కామెంట్ బాక్స్లో తప్పకుండా మరవకుండా పెట్టు. ఏమంటున్నా ఉంట శనార్థి అందరికీ నమస్తే.